సర్వైవల్ కి సంబంధించిన బెల్ట్ వేసుకోవడం జరుగుతుంది, తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత అది అవసరం లేదు, దానివల్ల ఇబ్బంది లేదు అని చెప్పేసి మీ సలహా మేరకు తీసేయడం జరిగింది. ఇప్పుడు ఫ్యూర్ అవుతున్నది. ఇప్పుడు ఎలా ఉంది, బైక్ నడుపుతున్నా కూడా పర్లేదా, బాగుందా? పర్లేదు. ఓకే ఓకే, 90% తగ్గింది. గుడ్, సంతోషం. ఏమైనా సైడ్ ఎఫెక్ట్ లాంటివి ఏమైనా ఉన్నాయా మీకు దీంట్లో? సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉన్నాయి. వెయిట్ చేయడం అట్లాంటివి ఏం లేవు కదా. ఇంగ్లీష్ వాళ్ళు చెప్పారా? చెప్పారు, బెల్ట్ వేసుకోమన్నారు. టైట్ అయిపోయి శ్వాస ఆడకపోవడం, కొన్ని కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. అట్లాంటి వదిలేసి ఇప్పుడు ఆయుర్వేదిక మందులు వాడడం వల్ల మీకు ఇటువంటి సమస్యలు ఏం లేకుండా ఉంది కదా. ఓకే ఓకే, సంతోషం. ఇంగ్లీష్ మందులు వాడినప్పుడు కింద కూర్చునేదాన్ని కాదు, బాగా నొప్పులు ఉండేది. ఇక్కడికి వచ్చినాక కొద్ది పర్వాలేదు. కొంచెం ఏం ట్రీట్మెంట్ తీసుకున్నావు ఇక్కడ? కాలు మోకలు నొప్పులు, కింద కాలు పట్టిన అసలు బలం లేకపోయేది. అసలు ఇక్కడికి వచ్చినాక కొద్దిగా పర్వాలేదు, కొంచెం తిన్నాను. ఇప్పుడు ఫ్రీగా నడవగలుగుతున్నావా ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత? ఓకే, ఎన్ని రోజులు చేయించుకున్నాక ట్రీట్మెంట్? 14 డేస్. ఇప్పుడు మోకాళ్ళు అంతా బాగానే ఉన్నాయా నీకు? కొద్ది పర్వాలేదు. మందులు వాడుతున్నాను కదా, కొంచెం మందులు వాడుతున్నాను కాబట్టి కొద్ది పర్వాలేదు. నుంచి మామూలుగా వీళ్ళ గురించి విని టీవీలో చూసేసి ఒకసారి చూపిద్దాము తీసుకొచ్చాము. తీసుకొస్తే మంచి మందులు రాశారు. ఇప్పుడు బాగా నడుస్తుంది, బాగా బతుకుండేది, మంచి బొద్దుకు తయారయ్యి చక్కగా యాక్టివ్గా నడుస్తుంది. మా బాబు చాలా బాగుంది. శ్రీ వెంకటరమణ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నందు 5వ వార్షికోత్సవ సందర్భంగా ఉచిత మెగా మెడికల్ క్యాంప్ జరగడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో ఆయుర్వేదం యొక్క అవగాహన కల్పించడం కోసం. దీనికి సందర్భంగా కీళ్ళవాతము, నడునొప్పి, మెడ నొప్పి, మోకాళ్ళ రుదల, డిస్క్ ప్రాబ్లమ్స్, స్త్రీలకు సంబంధించిన వ్యాధులైన పీసీఓడి, పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్, సంతానం లేమికి ముఖ్యంగా చూడబడుతుంది. డిఎస్పీ అలీగారికి, సిఐ రాజగోపాల్ గారికి, సిఐ శ్రీరామ్ ఆదినారాయణ గారు, సిఐ చించుపల్లి కరుణాకర్ గారు, సిఐ వన్ టౌన్ కుమారస్వామి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉచిత ఆయుర్వేదిక మెడికల్ క్యాంపు ఉచిత మందులు అందజేసిన కుటకల ఆయుర్వేదశాలలో డాక్టర్ జేఆర్కే సిద్ధ, ఏవిఎన్, హిమాలయ కంపెనీలు, సిఫ్కో అండ్ గ్రీన్ రెమెడీస్, అమిల్ కంపెనీ, నాగార్జున అండ్ సహస్రయోగ మందుల కంపెనీలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. దీనికి సహకరించిన మీడియా మిత్రులకు మరియు పాత్రికేయులకు మా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఉచిత మెగా మెడికల్ క్యాంపుని విజయవంతంగా జరగడానికి సహకరించిన డాక్టర్ రాయపాటి మానస, డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు మరియు డాక్టర్ రమేష్ బాబుకి మా కృతజ్ఞతలు. స్టాఫ్ అయిన నరసింహారావు, కృష్ణవేణి, అనుష, సౌజన్య, అపర్ణ, శ్వేత, పూజిత మరియు సాయిలకు మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వచ్చేసి 560 మందిని చూసాం. ఈసారి మేము 600 నుంచి 700 మందికి మేము ఎస్టిమేషన్ వేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా ఉన్నారు. దీన్ని వినియోగించుకున్న ప్రజలకు కూడా మా ధన్యవాదాలు. సమస్యలైన సంతానం లేమికి, ఇన్ఫెర్టిలిటీ, సోరియాసిస్కి ముఖ్యంగా చూస్తున్నాం. కిడ్నీ సమస్యలు కూడా సమర్థవంతంగా చేస్తున్నామండి. దీంట్లో సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉన్నాయి, అందులో తొందరగా తగ్గుతున్నాయి. ఆయుర్వేదిక మందులు అంటే వేడి చేస్తాయనే అపోహల గురించి చాలామంది ఉన్నారు, కానీ ఎటువంటి అపోహలు లేకుండా కూడా ప్రశాంతంగా వాడుకొని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉన్నారండి. మా పూర్వీకుల దగ్గర నుంచి ఈ ఆయుర్వేద వైద్యం అనేది వచ్చింది తరతరాలుగా. చిన్నవాడైన డాక్టర్ రమేష్ బాబు వారు కూడా అందరము ఇదే ఆయుర్వేద వృత్తిలోనే కొనసాగిస్తున్నాము. ఆయుర్వేదం అంటే ఎక్కడో బయట నుంచి వచ్చిన వైద్యం కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించింది. ఉదాహరణకు మన ఇంట్లో అమ్మలు, చెల్లెలు, అక్కలు అందరూ కాళ్ళకు పసుపు రాసుకుంటారు. ఈ పసుపునే శాస్త్రీయంగా ఎలా మనకు రోగాల్లో ఉపయోగిస్తామో తెలియజెప్పేదే ఆయుర్వేదం. ఈ కొత్తగూడెంలో శ్రీ వెంకటరమణ ఆయుర్వేదిక హాస్పిటల్ తీసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఒకే ఒక హాస్పిటల్. ఈ కొట్టకల్ ఆయుర్వేదశాల కేరళకు సంబంధించిన ఆయుర్వేదిక హాస్పిటల్. ఇక్కడ బయట మనకు ఎక్కడా దొరకని స్వచ్ఛమైన చాలా అద్భుతమైన క్వాలిటీ ఉన్న మెడిసిన్స్ ఓన్లీ కేరళలో మాత్రమే దొరుకుతాయి. ఆ మెడిసిన్స్ ఇక్కడ మనం అందరికీ ప్రజలందరికీ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా దీర్ఘకాలిక రోగాలైన అంటే
ఉదాహరణగా నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాళ్ళ నొప్పులు పెట్టి అన్నిటికీ ఒక దశలో చివరి దశలో ఆపరేషనే శరణ్యంగా భావించాల్సి వస్తుంది. అలాంటి దశలో కూడా మనము ఈ ఆయుర్వేదము, ఈ కేరళ పంచకర్మల ద్వారా మనం చాలా వరకు మనం దీనికి వైద్యం చేయడం జరుగుతుంది. మంచి అద్భుతమైన ఫలితాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలు